నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సలార్ ఎంత క్రేజ్ ఉందంటే సలార్ సినిమాకి సంబంధించి, అదేంటి అనేది మనం ప్రీ బుకింగ్స్లోనే చూసాము. ఓవర్సీస్లో అయితే $1 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఆ తర్వాత రిలీజ్కి 1 డే బిఫోర్ కలెక్షన్స్ చూసుకుంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ల్యాక్స్లో అండ్ క్రోర్స్లో ఉందని చెప్పుకోవాలి ప్రతి చోట చూసుకున్నట్లయితే. అండ్ 70,000+ టికెట్స్ సేల్ అయినాయి. సో అండ్ అంత హైప్ క్రియేట్ అయిన తర్వాత, తీరా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అవుతారా అన్న చిన్న మైన్యూర్ థాట్ అయితే ఉండేది. బట్ ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత ఎంత బాగుంది అని అంటే, ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఫ్యాన్స్కి సంబంధించి ప్రతిదీ సాటిస్ఫైనట్గానే తెలుస్తుంది. కాకపోతే కొన్ని మైన్యూర్ అంటే స్టోరీకి తగ్గట్టుగా హీరోయిన్ కొంచెం ఎక్కువ రాకపోవడం, కొంచెం ఇవలాంటివి కైండ్ ఆఫ్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కానీ హీరోయిన్ సరిగ్గా తక్కువగానే కనిపించినా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి చక్కగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. చాలా చాలా బాగుంది. కలెక్షన్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ పెట్టినటువంటి అన్ని కలెక్షన్స్ కూడా ఇప్పటి వరకు కలెక్ట్ అయిపోయినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఓవర్సీస్లోనే ఆల్మోస్ట్ $2.5 మిలియన్ కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియా గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ తెలుగు స్టేట్స్ సంబంధించి అటు తెలంగాణ కావచ్చు, అలాగే ఆంధ్ర, అలాగే సీడెడ్లో కూడా ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ 25 CR నుంచి 75 CR వరకు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆల్మోస్ట్ ఎవ్వరూ సలార్ మూవీ వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మనం రేటింగ్స్ కనుక చూసుకున్నట్లయితే 123telugu.com అయితే 3.25 ఇచ్చింది అవుట్ ఆఫ్ 5, అండ్ telugu cinema.com అయితే 2.75. ఇక్కడ కొంచెం అంటే వాళ్ళు అనుకున్న రీచ్ కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుంది. సో ఆల్మోస్ట్ 3 అనేవి చెప్పుకోవచ్చు, 2.75 కూడా. అండ్ greatandhra.com అయితే 3 ఇచ్చింది. సో అదే కూడా సౌండ్స్ గుడ్ అనే చెప్పుకోవాలి. అండ్ దెన్ gulch.com 2.75. ఇక్కడ చూసుకున్నట్లయితే telugu cinema.com అండ్ gulch.com అండ్ ఇంకొకటి tupaki.com, ఈ మూడు కూడా 2.75 ఇచ్చాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళందరూ చాలా దగ్గరగానే ఉన్నారు. అండ్ telugu360.com మాత్రం 3 ఇచ్చింది, అండ్ greatandhra.com 3 ఇచ్చింది. వీళ్ళు ఈ రెండు సైట్స్ కొంచెం సిమిలర్గా ఒకటే డిసిషన్ మీద ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే 123telugu.com కూడా 3.25 ఇచ్చింది. సో ఏదేమైనా కానీ 3 out of 5 అనేది చాలా బాగుందని చెప్పుకోవాలి. 5 out of 5 అంటే కొంచెం కొంతమందికి ఎంత హీరో అయినా క్రైమ్ చేయడము ఇలాంటివి కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి, ఎందుకంటే హింస చాలా దారుణంగా ఉందని అంటున్నారు. అంటే ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలన్నీ కూడా హింసకి చాలా దగ్గరగానే ఉంటున్నాయి. సో అందులో మన డార్లింగ్ ప్రభాస్ కూడా ముందడుగు వేశాడు. మరి తన ఎలివేషన్స్ కానీ తను చేసిన ఫైట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఎంత బాగా ఇవ్వాలి, ఫ్యాన్స్ ఎలా అయితే కోరుకున్నారో ప్రభాస్ని, ఎందుకంటే ఇంతకుముందు సినిమాలన్నీ చూసుకున్నట్లయితే సో దాంట్లో చాలా అంటే తన ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. హీరో ఎలా అయితే మాకు కావాలో ప్రభాస్ అలా లేరు అని చాలా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. అంటే దీనికి ముందు వచ్చినటువంటి సినిమా ఆదిపురుషుకి అయితే ఎంత గొడవ చేశారో ఫ్యాన్స్ మనం అందరం చూసాము. కానీ ఈ సలార్ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని, ఫ్యాన్స్ అనేటువంటి ప్రభాస్ ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేసిందనే చెప్పుకోవాలి. మరి ఈ అంశానికి సంబంధించి మా జర్నలిస్ట్ రవి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. హలో రవి గారు, అసలు ఈ సలార్ మూవీ ఇంత హైప్ క్రియేట్ చేయడం, ఈవెన్ రిలీజ్కి ముందే ప్రీ బుకింగ్స్లో చాలా మిలియన్ ఆఫ్ డాలర్స్ కలెక్ట్ చేసింది, రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి హిట్గా దక్కించుకుంది. సో అసలు అండ్ రేటింగ్స్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని రేటింగ్స్లో 3 ఓవరాల్గా ఉందని చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమా ఇంత బజ్ క్రియేట్ చేసి, ఇంత హైప్ క్రియేట్ చేసి, ఈవెన్ రిలీజ్కి ముందే హిట్ అవ్వడం, తర్వాత కూడా మంచి రీచ్ అవ్వడం ఎలా చూసుకోవాలి అంటారు? ఓవరాల్ గా ప్రభాస్కి గత 8 సంవత్సరాల నుంచి సరైన హిట్ లేదండి. అసలు లాస్ట్ హిట్ బాహుబలి, అయితే బాహుబలి తర్వాత సాహో సినిమా వచ్చింది. సాహో సినిమా కూడా ఓవరాల్ గా బాగానే ఉన్నా అది కరోనా టైం రిలీజ్ అయింది. సో కరోనా టైం రిలీజ్ అవడంతో అది సాహో సినిమా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ కాలేదు, అది ఓటీటీలో, అమెజాన్ ఓటీటీలో వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అతని నుంచి బాహుబలి రేంజ్ లాంటి హిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఆదిపురుషుకి వస్తా, అది కూడా బాగా డల్ అవడంతో ఈసారి కొట్టే సినిమా చాలా గట్టిగా అవడం అని ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రభాస్ కూడా సో కంప్లీట్ గా తన యాక్షన్ కి, తన కటౌట్ కి సరిపోయే డైరెక్టర్ ఎవరున్నారని వెతికి వెతికి మరి ఈ కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీళ్ళు సినిమా తీశాడు. యాక్చువల్ గా ప్రశాంత్ నీళ్ళు ఫస్ట్ ఉగ్రం సినిమా చూసి ప్రశాంత్ ప్రభాస్ తన టేకింగ్ చాలా బాగుందని ఫిక్స్ అయ్యారు. అయితే KGF 1 వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ అయితే ఇది కదా మనకు కావాల్సింది, ఇలాంటి రేంజ్ ఎలివేషన్ కదా మనం జనాల పనుల నుంచి కోరుండేది అని ప్రభాస్ కూడా ఫిక్స్ అయ్యారు.
వచ్చాయి. ప్రశాంత్ నీలకి ఏ మాత్రం డౌట్ పడకుండా వెంటనే ఆఫర్ చేశాడు, ఓపెన్ ఆఫర్ చేశాడు. ఓపెన్ ఆఫర్ చేసి తన మీద ఆ టైప్ లో సినిమా కావాలని ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో అలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అని చెప్పి ఆ సినిమా ఆయనతో కమిట్ చేయించుకున్నారు. సో ఆ అంచనాలు తగ్గట్టుగానే ప్రా డియో అంటే దాన్ని ప్రా డియో అంటారు, ప్రా అంటే ప్రభాసు, ఇంకో ప్రా అంటే ప్రశాంత్ నీల్, ఇద్దరు కలిసి బాక్స్ ఆఫీస్ మీద తలార్ సినిమాతో దండెత్తారు. సినిమా అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 350 కోట్లు అయిందండి. సినిమా బడ్జెట్ కూడా దాదాపు 350-500 కోట్లు అనుకుంటున్నారు. సో జస్ట్ కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలైపోతుంది. ఇప్పుడు ఫస్ట్ రోజు కలెక్షన్ దాదాపుగా 250 కోట్లు దాడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ప్రీమియర్ షోలు పండి, అన్ని చోట్ల ప్లస్ నూన్ షోలు ప్లస్ మార్నింగ్ షోలు బెనిఫిట్ షోలు అన్ని పండి, అన్ని చోట్ల నుంచి ఒకటే వస్తున్న ఒకటే టాక్ సినిమా సూపర్ హిట్ బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. సో ఒక ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి అంటే ఒక ఈ రేంజ్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఈ రేంజ్ సినిమాకి ఇంత సూపర్ హిట్ టాక్ రావడం చాలా చాలా అదే టైంలో దీనికి పోటీగా వచ్చిన డంకీ పెద్దగా అంతగా లేదని ప్లస్ ఒక పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రెండు వచ్చినాయి. సో దీంతో ఆ సినిమా కంప్లీట్ క్లాస్ మూవీ అయిపోయింది, మాస్ మూవీ అయిపోయింది. సో ఉన్న పరిస్థితిలో మళ్ళీ 20 రేపు సంక్రాంతి ఫస్ట్ వరకు ప్లస్ సంక్రాంతి వరకు థియేటర్లో రాబోయే పెద్ద సినిమాలు ఏమీ లేవు. సో కాబట్టి ఇప్పటి నుంచి సంక్రాంతి వరకు ప్రభాస్దే రాజ్యం. సో కాబట్టి 15 డేస్ అంటే 25 డేస్ అంటే దాదాపు స్టార్ట్ ఈజీ థింగ్ అండి. కాబట్టి ఇప్పటి వరకు బాహుబలి 2000 కోట్లు రికార్డ్ దాన్ని బహుశా తన సినిమాని తనే ప్రభాస్ ఈ సినిమాతో తన సినిమాతో బ్రేక్ చేస్తాడని గ్యారంటీ అనుకుంటున్నారు. అందులోనూ అన్ని వెబ్సైట్లు కూడా ఎక్కడ చిన్న 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 మైనస్ అంటే ఒక వర్గాన్ని కొంతమంది నచ్చొచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ ఓవరాల్ గా నాకు చూస్తే మాత్రం సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. అవును. సో అంటే ఒక సినిమా రిలీజ్ కి ముందే హిట్ టాక్ ని తగ్గించుకోవడం అనేది అంటే ఈ సినిమా చరిత్రలో మొదటిసారి అనుకోవచ్చు. ఇంతకు ముందు ఏమైనా సినిమాలు ఉన్నాయంటారా? లేదండి, ఇంతకు ముందు చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొంచెం మామూలుగా సినిమా రిలీజ్ ముందు హిట్ టాక్ తెచ్చుకోవటం అంటే హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాని తర్వాత దాన్ని సక్సీడ్ అవ్వాలంటే దాన్ని ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం. అఖిల సాహో సినిమాకి, ఆదిపురుష్ సినిమాకి కూడా ప్రభాస్ ఇలాగే టాక్ వచ్చింది, కానీ సినిమా థియేటర్లోకి వెళ్తే జనాలు ఆడియన్స్ చాలా పేలవంగా ఉంది సినిమా, ఏంటి సినిమా చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈ సినిమాకు సార్ అలా మొదటి నుంచి ఈ సినిమాకి వాళ్ళు ఎక్కడ ప్రమోషన్ చేయలేదు. అయితే ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న సినిమా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అని మాత్రం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే మామూలుగా చూడండి ఏ సినిమాకైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని లేదా ఇంటర్వ్యూలు అని చాలా ప్లాన్ చేస్తారు, కానీ ఈ సినిమాకి నిన్న 3 డేస్ బ్యాక్ ట్రైలర్ వచ్చింది. ప్లస్ నిన్న మొన్న 2-3 పాటలు విడుదలైన ఒక్క ఇంటర్వ్యూ మాత్రం వచ్చింది, అంతే తప్ప ఎక్కడ ఒక ఇండియా లెవెల్లో ఎక్కడ ఏ లాంగ్వేజ్ లో కూడా ఒక ఫంక్షన్ కూడా చేయాలి. అదే ఎందుకంటే ఈ సినిమాని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించి ఉంటుందని చెప్పగానే చెప్పారు అన్నమాట. అందుకని ఎక్కడ ప్రమోట్ చేయకుండా జనాలు జస్ట్ బ్లాంక్ మైండ్ తో ఖాళీ మైండ్ తో వస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు గ్యారంటీ ఎక్సైట్మెంట్ అవుతారనే ఒక చిన్న కాన్సెప్ట్ ని వర్కౌట్ చేశారు. ఆ కాన్సెప్ట్ సూపర్ హిట్ అయిందని సూపర్ గా వర్కౌట్ అయింది. ఎందుకంటే అప్పుడు సినిమా ఎలా ఉంటుంది ఏంటి అంటే కేజీఎఫ్ లా ఉంటుంది అనుకున్నారు అందరూ, కానీ కేజీఎఫ్ కి 100 రెట్లు ఉందని అందరూ ఫీల్ అవుతుంటే. సో వాళ్ళు డైరెక్టర్ గానీ హీరో గానీ ప్లస్ ప్రొడ్యూసర్ అనుకున్న అయితే వాళ్ళు టార్గెట్ ఇచ్చారని ఫస్ట్ రోజు చాలా మంచి టాక్ వచ్చింది. ఇంకా ఇది వీకెండ్, ఇంకా లాంగ్ వీకెండ్ అనమాట. ఇవాళ రేపేమో వైకుంఠ ఏకాదశి సెలవు, ఆదివారం సోమవారం క్రిస్మస్, వరుసగా సెలవులు సరే. సో ఇప్పుడు అందరూ ఎవరైనా సరే ఇవాళ సినిమాకి వెళ్దాం అనుకుంటే వాళ్ళ ముందు నా ఏకైక ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ సలార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ అండి. సో ఒక సినిమా రిలీజ్ కి ముందేనే హిట్ టాక్ తెచ్చుకుని రిలీజ్ అయిన తర్వాత కూడా అదే హిట్ టాక్ ని కంటిన్యూ చేయడం అనేది బిగ్ సక్సెస్ అనే చెప్పుకోవాలి. రేటింగ్స్ వైజ్ ఎలా ఉన్నా కలెక్షన్స్ వైజ్ మాత్రం ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే 25 crore పైనే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రీ బుకింగ్స్ లో ఆల్మోస్ట్ $1 million దాకా కలెక్ట్ చేసినట్టుగా కూడా మనకు టాక్స్ వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా సలార్ సినిమా ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని అయితే సాటిస్ఫై చేసిందనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు వచ్చినటువంటి 2 సినిమాలు రాధేశ్యామ్ కావచ్చు, ఆదిపురుష్ కావచ్చు, కొంచెం డిసప్పాయింట్ చేసినా గానీ ఈ సలార్ ఖచ్చితంగా ఆ 2 సినిమాలని మించి సాటిస్ఫై చేసిందని చెప్పుకోవాలి. అండ్ సో ఇక్కడ నుంచి ప్రశాంత్ నీల్ మీద అలాగే ప్రభాస్ పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉండే ప్రతి ఒక్కరి మీద ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఆ విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ నెక్స్ట్ సినిమా మంచిగా ప్లాన్ చేసుకుంటారని ఆశిద్దామండి. నేను సౌజన్య, కీప్ వాచింగ్ అవర్ ఛానల్.